సంక్రాంతిని పురస్కరించుకుని జనసేన నాయకుడు ఐజా గ్రూప్ వ్యవస్థాపకుడు గయజుద్దీన్ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. నగరంలోని 41-42 డివిజన్లలో సుమారు 3,000 మందికి సరుకులు అందించారు. ఒక్కొక్కరికి పండుగకు అవసరమైన 9 రకాల సరుకులతో కూడినటువంటి కిట్స్ అందించారు. మా నాయకులు పవన్ స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని అంటున్న గయజుద్దీన్తో మా ప్రతినిధి మురళి ఫేస్ టు ఫేస్. సంక్రాంతి పర్వదినం పురస్కరించుకుని విజయవాడ సమీపంలో ఉన్నటువంటి ఐజా గ్రూప్, అదేవిధంగా కూడా కృష్ణా జిల్లా జనసేన పార్టీ మైనార్టీ నాయకులు గయజుద్దీన్ గారు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఈ 3 రోజులు కూడా సామాన్య మధ్యతరగతితో పాటుగా పేదలకు వారి పండుగ చేసుకునేందుకు వరకు దాదాపుగా కూడా 2,500 మందికి నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం మన దగ్గర గయజుద్దీన్ గారు ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని వివరాలు తీసుకున్నాం. చెప్పండి సార్, అసలు ఈ నమస్కారం మెయిన్గా ఎందుకని ఐజా గ్రూప్ను మీరు స్థాపించారు, ఎంతకాలం అవుతుంది ఈ గ్రూప్ని స్థాపించారు? దాదాపుగా 9 సంవత్సరాల నుంచి నా స్నేహితులు, మా ఫ్యామిలీ సపోర్ట్ ద్వారాగా ఐజా గ్రూప్ అనేది స్థాపించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ 9 సంవత్సరాల నుంచి మేము అనేక కార్యక్రమాలు ఐజా గ్రూప్ ద్వారాగా మేము నిర్వహించడం జరిగింది. ఫెన్షన్లు ఇచ్చాము, కుట్టు మిషన్లు, కంటి ఆపరేషన్లు. అదేవిధంగా ఈ కరోనా పాండమిక్ టైంలో దాదాపుగా 15,000 మందికి పైగా మేము ఈ ఐజా గ్రూప్ ద్వారాగా వాళ్ళందరికీ ఏదో ఒక రూపంగా వాళ్ళకి సహాయం చేసి వాళ్ళతో మేము బ్లెస్సింగ్స్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా 3 సంవత్సరాల నుంచి క్రిస్మస్, అదేవిధంగా సంక్రాంతి, రంజాన్ అనేది కానుకలు పెద్ద ఎత్తున వేళల్లో మా ఈ ఐజా గ్రూప్ ద్వారాగా మేము ప్రతి ఇయర్ కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. అంటే ఈ సంవత్సరం సంక్రాంతికి సంబంధించి ఏవే నిత్యావసర వచ్చిన పంపిణీ చేస్తున్నారు, సుమారుగా ఎంతమందికి పంపిణీ చేస్తారు? 11 రకాల నిత్యావసర సరుకులు ఈరోజు ఈ సంక్రాంతి సందర్భంగా మేము 2,500 మందికి పైగా డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం 40 డివిజన్లో ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు సంక్రాంతి కానుకగా ఈరోజు వాళ్ళకి ఈ కానుక ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే క్రిస్మస్కి రంజాన్కి కూడా ఎంతమందికి మీరు పంపిణీ చేస్తారు? దాదాపుగా 40 డివిజన్, 41 డివిజన్ ఎంతమంది ముస్లిం సోదరులు అయితే ఉన్నారో, ఎంతమంది క్రైస్తవ సోదరులు అయితే ఉన్నారో, ప్రతి ఒక్కళ్ళకు కూడా మేము మా తరఫున ఏదైతే వాళ్ళకి సాయం చేయాలనుకున్నామో వాళ్ళకి ఆ కానుక ఇవ్వడం జరుగుతూ ఉంది. మీరు జనసేన పార్టీలో కూడా మైనార్టీ నాయకులుగా ఉన్నారు, ఆ పార్టీ ఎట్లాంటి కార్యక్రమాలు నిర్వహించడం మీరు చూసిస్తూ ఉంటుంది, ఆ పార్టీ ప్రభావం మీద ఎంత పడుతుంది? పవన్ కళ్యాణ్ గారు అనేది ఒక పేదవాడికి అండగా ఉండాలనే ఒక మంచి కాన్సెప్ట్తో జనసేన పార్టీ స్థాపించడం జరిగింది. స్థాపించిన తర్వాత ఆయన బాటలోనే ఆయన చేసే మంచి కార్యక్రమాలు అయితేనేమి, వాళ్ళు ఆయన ఇచ్చే మెసేజ్ ఏదైతే ఉందో మాకు ఎంతగానో నచ్చి ఈ జనసేన పార్టీలో మేము ప్రయాణం చేస్తూ ఉన్నాము. రాబోయే రోజులు కూడా చాలా బలంగా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ఏదైతే ఉన్నాయో అవి ఫుల్ఫిల్ చేయడానికి మా వంతు సాయంగా మైనార్టీలుగా ఎప్పుడు మీ ముందు ఉంటామని చెప్పి మీ సందర్భంగా తెలియజేయండి. ఐజా గ్రూప్ ఎట్లాంటి సేవా కార్యక్రమాలు ముందు ముందు చేయబోతుంది? ముందు ముందు సొసైటీకి ఉపయోగపడేది, పర్టికులర్గా మహిళలకి ఏ విధంగా అయితే మేము వాళ్ళ అనుకుంది, వాళ్ళకి ఏదైతే ఈ సొసైటీలో ఫలానా చేయగలగాలి అనేది వాళ్ళు అనుకుంటారో వాళ్ళకి మా వంతుగా దాన్ని కొంచెమైనా ఫుల్ఫిల్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాము. ఇది మొత్తం మీద గయజుద్దీన్ గారు ఐజా గ్రూప్ ఏర్పాటు చేయడానికి గల ప్రధానమైన కారణం. అయితే భవిష్యత్తులో కూడా ముఖ్యంగా కూడా పేద మహిళలకు, పేద వర్గాలకు సంబంధించి ఏదైతే అవసరాలు ఉంటే అవసరాలు తీర్చే విధంగా కూడా మా గ్రూప్ పనిచేస్తుందని చెప్తున్నారు. మరొకవైపు జనసేన పార్టీలో కూడా క్రియాశీలకంగా ఉన్నటువంటి గయజుద్దీన్, పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి సేవా కార్యక్రమాలు మాకు ఎంతో స్ఫూర్తినని కూడా ఆయన అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద ఏదేమైనప్పటికీ కూడా సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని విజయవాడలో ఈ 2 డివిజన్లో కూడా పెద్ద ఎత్తున నిత్యావసర సరుకులు పంపిణీకి గయజుద్దీన్ గారు శ్రీకారం చుట్టారు. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో మురళి, మహాన్యూస్, విజయవాడ.